नमस्कार प्रजा टीवी न्यूज को स्वागत इनाटी वार्ता प्रारंभानिक मुंदुगा मुख्यांशालु मी कोसम सोमवार व्यवसाय रंगा की पगटी वेल गंटला विद्युत सरफरा चयन विद्युत शाखा अधिकारी राम सुब्रह्मण्यं ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆలగడ్డల సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన ప్రభుత్వపు గంగుల ప్రభాకర్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్దర్ స్పందన అర్జీలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్ भारत बंद को पिलुपुनिच्चिन नेपथ्यंलो नंद्याल जिल्लालो कट्टुदिट्टमैन भद्रता चर्यलु तीसुकुन्न नंद्याल जिल्ला एस्पी रघुवीर रेड्डी कोयलकुंट्ल मंडलंलोनी आया फीडर्ल परिधिलो पगटि वेळल्लो व्यवसाय रंगानिकि 7 गंटल विद्युत सरफरा चेयनुन्नट्लु विद्युत शाख अधिकारी राम सुब्रह्मण्यं तेलिपारु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవెలకొంట్ల గుల్లదుర్తి కల్లుకొట్ల విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా వివరాలను వివరించారు. జోలదరాసి, భీమునిపాడు, అమడాల, గుంజల్పాడు, గుల్లదుర్తి, పొట్టిపాడు, హరివరం, కొత్తపల్లె, అల్లూరు, రేవనూరు, కల్లుకొట్ల, కొప్పెర్ల ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. శ్రీశైల నియోజకవర్గం ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో పలకరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడప గడపకు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ తేడా లేకుండా ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి పార్టీ మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వాలంటీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, అధికారులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆళ్ళగడ్డ మార్కెట్ యార్డులో ప్రభుత్వ వైపు గంగుల ప్రభాకర్ రెడ్డి రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. సోమవారం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా ఆళ్ళగడ్డ మార్కెట్ యార్డులో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అక్షరాల 1,49,00,000 రూపాయల విలువ గల సబ్సిడీ ట్రాక్టర్లను రిబ్బన్ కట్ చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, మండల వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్దర్ ప్రారంభించారు. నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నందికొట్కూరు శాసనసభ్యులతో ఆర్దర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మిరియాల దాసు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తొగురు సరోజిని వర్జీనియ, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రామ్ సుబ్బయ్య, రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మ, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులలో జాప్యాన్ని నివారించి సత్వర పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్ అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైఎస్ఆర్ సెంచరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ నారకురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య తదితర జిల్లా అధికారులు నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిల్లాని సామున్ మాట్లాడుతూ గడివేముల, ఆళ్లగడ్డ, వెలుగోడు, డోన్, బంగాన్పల్లె, అబుకు, కొత్తపల్లి, సంజాముల, రుద్రవరం, పాణ్యం మండలాలకు చెందిన పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, రెవెన్యూ సంబంధిత అధికారులు స్పందన దరఖాస్తులకు మొక్కుబడి రీతిలో
ఎండర్మెంట్ ఇవ్వడం వల్లే మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయని ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సరైన రీతిలో సమాధానం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। స్పందన దరఖాస్తుల పరిష్కారంపై ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ సీరియస్ గా తీసుకోవాలన్నారు। రీఓపెన్ అవుతున్న దరఖాస్తులపై ఆర్డీఓలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు। ఫిర్యాదుదారుడు సమర్పించే ప్రతి అర్జీని క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు। స్పందన అర్జీల పరిష్కారాన్ని కింది స్థాయి సిబ్బందికి అప్పగించకుండా అధికారులే పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు। అగ్నిపత్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్థులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు। దేశ రక్షణ వ్యవస్థలో భాగమైన త్రివిధ దళాల్లో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ పథకంకు వ్యతిరేకంగా పలు యూత్ ఆర్గనైజర్స్ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా రైల్వే స్టేషన్లు బస్టాండ్లు పోస్ట్ ఆఫీసులు బీఎస్ఎన్ఎల్ ఆఫీసులు మరియు పలు ముఖ్యమైన ఆఫీసుల వద్ద జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి పరిశీలించారు। ఈ కార్యక్రమంలో భాగంగా నందల పట్టణంలోని కమాండ్ కంట్రోల్ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పనితీరును పరిశీలించారు మరియు పట్టణంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను వీక్షించారు। నందల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంటనే తనకు తెలియజేయాలని కమాండ్ కంట్రోల్ సిబ్బందిని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణ డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి రామాంజ్ నాయక్ స్పెషల్ బ్రాంచ్ సీఐ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। సోమవారం నుంచి వ్యాపార రంగానికి పగటి వేళల 7 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపిన విద్యుత్ శాఖ అధికారి రామ్ సుబ్రహ్మణ్యం। ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి। సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన ప్రభుత్వపు గంగుల ప్రభాకర్ రెడ్డి। నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్దర్। అర్జీలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్। భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నంద్యాల జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్న నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ। ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది। వాయిస్ ఈజ్ యువర్స్।